బాలే బ్రో యా ఏ బ్రో నువ్వు నా పక్కనే కూర్చున్నావు కదా ఆ ఎట్టుంది నీకు నచ్చిందా ఆ అట్టర్ ఫ్లాప్ సినిమా బోరింగ్ ఆ పాట ఎనకల పాటలు పాటలు ఎనకల పాటలు సింగిల్ సున్నం ఎందుకున్నాం సన్నిని పెట్టిరు సన్నిని పెట్టిరు ఆ నేను సన్ని కోసమే కదా సింగిల్స్ వచ్చేది ఆ ఎందుకని భయ్యా సన్నిని పెట్టి దాన సైకోన్ చూపించి అన్ని చేసిరు ట్రోలర్స్ కి మెంబర్స్ కి అయితే మంచి పండగ ఇది ఆడియన్స్ కి అయితే ఇక भय पटको कुसोवासी क्यार्टर मामूल कारी भैया चूड़ा क्यार्टर मामूल भैया क्यार्टर గొంతు విసుకుతుంది ఫ్రిజ్లో పెడుతుంది గొంతు విసుకుతుంది ఫ్రిజ్లో పెడుతుంది అసలుకు మామూలుగా అమ్మాయి అంటే బట్టలు లేకుండా అట్లా అసభ్యకరంగా అట్లా ఉంటది ఇట్లా ఉంటది అని చెప్పి చాలా మంది ట్రోల్ చేస్తుంటారు అమ్మాయి ఆ అమ్మాయి మాత్రం మంచి క్యారెక్టర్ చేసింది భయ్య జిన్నా బాయ్ వచ్చిండంటే మన జిన్నా బాయ్ తోడ కొట్టిండంటే మన జిన్నా బాయ్ కేల్కతం కేల్కతం చేసేసాడు బ్రో నిజంగా అటు మాసు క్లాస్ అందర్ని కప్పెట్టి థియేటర్ లోకి లాగే సినిమా ఇదే నిజంగా కామెడీ ఉంది మాసు క్లాసు యాక్షన్ డాన్సులు పాటలు సూపర్ అన్ని ఎవ్రీథింగ్ చిన్నబాయ్ చేసిన యాక్టింగ్ మాత్రం మాస్ నిజంగా సూపర్ నిజంగా అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి సన్నీ లియోన్ ఉంది సైకో క్యారెక్టర్ చేసిన నిజంగా పిచ్ ఎక్కిపోతే నిజంగా సెకండ్ హాఫ్ లో ఒక ఫైట్ ఉంటుంది సన్నీ లియోన్ మీద అది కానీ చూసారంటే తట్టుకోలేరు ఇంకెవరు తట్టుకోలేరంటే మెస్పరైజ్ అయిపోతారు నిజంగా సన్నీ లియోన్ ఏదేదో ఊహించుకొని వస్తావు అవన్నీ దొరకవు ఇక్కడ నీకు అవన్నీ దొరకాలంటే వేరే ప్లేస్ ఉంది ఇక్కడ ఓన్లీ యాక్షన్ మాత్రమే యాక్టింగ్ మాత్రమే దొరుకుతుంది జిన్నా బాయ్ సన్నీ లియోన్ అని గూగుల్ లో సెర్చ్ చేస్తే నీకు దొరికేది మంచి యాక్టింగ్ స్కోప్ ఉన్న సన్నీ లియోన్ వస్తదన్నమాట బయటికి నిజంగా అటువంటి క్యారెక్టర్ చేసిన సన్నీ లియోన్ నిజంగా జిన్నా బాయ్ పక్కన నేర్పించి చేయించినట్టు నిజంగా సూపర్ నిజంగా మాస్ సినిమా నిజంగా ఓర మాస్ నిజంగా జిన్నా బాయ్ కానీ ట్రోలింగ్ మాత్రం ఆపొద్దు ట్రోలింగ్ ట్రోలింగ్ చేయి ఆపండి అని చెప్పేసి క్లారిటీగా చెప్పాడు ట్రోలింగ్ సినిమా బాగోలేకపోతే చేయండి యాక్సెప్టెడ్ నా మెచ్చి తట్టుకుంటా కానీ ఫ్యామిలీని జోలికి రావద్దు థియేటర్ తీస్తా అని చెప్పేసి 90 mm రాడ్ అయితే దింపే ట్రోలర్స్ కి నిజంగా భయ్య నా పేరు చిన్న నేను చూసిన మూవీ జిన్నా భయ్య మూవీ మాత్రం చాలా బాగుంది భయ్య మంచు విష్ణు అన్నకి ఇది మంచి కంబ్యాక్ భయ్య అంటే మనం ఏదో సన్నీ లియోన్ ఉంది పాల రాజ్పూత్ ఉంది బోల్డ్ కంటెంట్ ఉందని ఎక్స్పెక్ట్ చేయకండి భయ్య మంచు ఫ్యామిలీ మొత్తం వచ్చి చూశారు భయ్య ఫ్యామిలీ తోటి చూశారు అంటే మనం కూడా చూడగలం అంటే ఆ రేంజ్ లో ఉంది భయ్య మూవీ పార్ట్ 1 సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ భయ్య అందుకే పార్ట్ 2 తీస్తున్నారు దీంట్లో మెయిన్ వచ్చేసి అన్న యాక్టింగ్ భయ్య ఆయన ఫైట్స్ కానీ ఆయన డాన్స్ మీద ఫోకస్ చేసిండ్రు భయ్య డాన్స్ బాగుంది ఫైట్స్ బాగుంది చాలా చాలా బాగుంది భయ్య కంటెంట్ కూడా చాలా బాగుంది దేవుడా ఇస్ వెరీ గుడ్ మూవీ కదా నో నేను ఓర్ దేవుడా చూడలేను నిన్నా చూసినా సో చాలా బాగుంది భయ్య మనం ఏదో ఎక్స్పెక్ట్ చేసుకొని రాకండి నార్మల్ గా వచ్చి మీరు ఫుల్ సాటిస్ఫై అవుతారు భయ్య మంచి కంబ్యాక్ భయ్య ట్రోలర్స్ కి 90 mm రాడ్ దింపిండు భయ్య అన్న అందరికి నమస్తే అన్న ఏమని ఏం చెప్తానంటే బతకడానికి చెప్పి చెప్పి మగమైతే జిడ్ అయిపోయింది నాది జిన్నా మూవీ గురించి చాలా తక్కువ మాట్లాడతా ఒకటన్నా మంచు ఫ్యామిలీ ట్రోల్ చేసే వాళ్ళందరికీ రాడ్ అయితే దింపినాడు నన్ని ట్రోల్ చేయి ఎంజాయ్ చేస్తా మా వాళ్ళని ట్రోల్ చేస్తే ఏ చేస్తా అన్నట్టే ఉంది సినిమా సినిమా అయితేనా ఓరల సినిమా గురించి చెప్పాలంటే స్క్రీన్ ప్లే అటు వచ్చి ప్రొడ్యూసర్ మోహన్ బాబు గారు వాళ్ళ నాన్నగారు చేశారనమాట దానికి న్యాయం చేసినారు తర్వాత వచ్చే డైరెక్షన్ ఇది గుడ్ డైరెక్షన్ తర్వాత హీరో యాక్టింగ్ అనేది వేరే లెవెల్ అన్న చాలా బాగా చేసినారు ఎంత నటి నటులు బాగా చేసినా డిఫరెంట్ ఆఫ్ ఫోటోగ్రఫీ డిఓపి లేకుంటే సినిమా అనేది నిలబడదు ఆ విజువల్స్ని వాళ్ళు చేసే విధానాన్ని క్యారీ చేసి తీసిన చోటేకాయ నాయుడు గారికి నా దండం ఎందుకంటే ఆయన చాలా బాగా తీసినాడు లాస్ట్ హీరో గారు ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇంకొక లాస్ట్ ఒక్క అమ్మాయి గురించి మాట్లాడతానా అమ్మాయి ఎవరో తెలిసిపోయింది మన అంటే కదా మాకు అమ్మాయి 16 ఏళ్ళ అమ్మాయి అంటే బాగుండే 18 ఏళ్ళ అమ్మాయి మేము ఎప్పుడు క్రోమ్లో చూస్తుంటారు జనాలు కొంతమంది నేనైతే చూడండి గుడ్ బాయ్ కానీ థియేటర్లో నేను సన్నీ లియోన్ చూసినా ఫిదా అయిపోయినా నేను ఒక యాక్టర్నన్నా ఆమె యాక్టింగ్ చూస్తే నాకే సిగ్గేస్తుంది అంత బాగా నేను చేయగలనా అని ఏమన్నా అన్న మూగి క్యారెక్టర్ చేసింది అన్న చింపి పాడేసింది సైకో క్యారెక్టర్ చేసింది దీంట్లోనే చింపి పాడేసింది డ్యాన్స్ ఉంటుంది ఐటమ్ సాంగ్లో వేసి పాడేసింది ఏమి వేరియేషన్ అన్న రెండో హీరోయిన్ అన్న రెండో హీరో అన్న సినిమాలో నేను సీరియస్లీ చెప్తున్నా మీరు థియేటర్లో వెళ్ళి సినిమా చూడండి 100కి 200% మీ టికెట్ పెట్టిన డబ్బులు న్యాయం జరుగుద్ది